అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ వర్సెస్ హెజ్బుల్లాకు సంబంధించినటువంటి కథనం ఇది. కాస్త ఆలస్యమైంది ఈ అప్డేట్ మీకు అందించేసరికి. హెజ్బుల్లా చీఫ్ హసన్ నజరల్లా బాంబు దాడిలో చనిపోయిన సంగతి తెలిసిందే. దక్షిణ లెబనాన్లోని దహియేహ్ సబ్ అర్బన్ ప్రాంతంలో ఉన్నటువంటి హెజ్బుల్లా ప్రధాన కేంద్రం మీద ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడిలో నజరల్లాహ్ చనిపోయినట్లుగా ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. లెబనాన్ రాజధాని బీరూట్ మధ్యలో ఉన్న హెజ్బుల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేయాలని చాలా నెలల ముందే నిర్ణయం తీసుకున్నాం. సమయం కోసం వేచి చూస్తున్నాం. అది ఇప్పుడు కుదిరింది. హసన్ నజరల్లా హెజ్బుల్లా హెడ్ క్వార్టర్లోకి ప్రవేశించాడు అనేది మాకు ఇంపార్టెంట్ అప్డేట్, దానికోసమే మేము వెయిట్ చేశామని చెప్పేసి ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా హెడ్ క్వార్టర్ పలు అంతస్తుల భవనంలోని ఒక అండర్ గ్రౌండ్లో ఉంది. ముందు జాగ్రత్తగా ఎంత మందం సిమెంట్ స్లాబ్ అవసరం ఉంటుందో దానికి 1.5 రెట్లు మందంతో స్లాబ్ వేశారు. కొంచెం స్థలం వదిలేసి అంతే మందంతో మరో స్లాబ్ వేశారు. అంటే అండర్ గ్రౌండ్కి 2 స్లాబ్లు, ఒకదాని తరువాత ఇంకో స్లాబు 2 పొరలుగా నిర్మించారు. అక్కడితో ఆగకుండా ఆ 2 కాంక్రీట్ స్లాబుల క్రింద మరో కాంక్రీట్ సొరంగం, టన్నెల్ లాంటిది నిర్మించింది హెజ్బుల్లా. ఆ సొరంగం నుంచి బయటకు వెళ్ళడానికి, అంటే ఒకవేళ బాంబు దాడి లాంటిది జరిగితే, మరో 3 సొరంగాలు నిర్మించారు సురక్షితంగా బయటికి ఆ విధంగా వెళ్ళొచ్చని చెప్పేసి. ఆ టన్నెల్లోనే హసన్ నజరల్లా దాక్కున్నాడు. వాళ్ళకి తెలుసు, ఇజ్రాయెల్ కనుక దాడి చేస్తే మామూలు స్లాబ్లు ఆగవు అని. ఇంత ముందు జాగ్రత్తగా సిమెంట్ స్లాబు వేసినా కూడా ఎలా ధ్వంసం చేయగలిగింది ఇజ్రాయెల్ అనేది ఇక్కడ మనకి ఆసక్తికరమైనటువంటి అంశం. జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనిషన్, జేడిఏఎం GBU-28 A2 సర్ఫేస్ బాంబ్. ఇది ఫైటర్ జెట్ నుంచి ఆకాశం, అక్కడి నుంచి భూమి మీదకి టార్గెట్ మీదకి ప్రయోగిస్తారు. ఈ జేడిఏఎం GBU-28 బాంబుని ప్రయోగంలో భాగంగా ఉపయోగించినప్పుడు 100 అడుగులు, అంటే 30.5 మీటర్ల లోతులోకి దూసుకెళ్ళగలిగింది. అదే కాంక్రీట్ స్లాబ్ మీద ప్రయోగించగా 20 అడుగుల లోతులోకి దూసుకు వెళ్ళగలిగింది. జేడిఏఎం GBU-28 అలాగే 31, 32, 38 ఇలా పలు వేరియంట్స్లలో వీటిని తయారు చేశారు. క్లుప్తంగా వీటిని ఏమంటారంటే బంకర్ బ్లస్టర్ బాంబులు అని కూడా అంటారు. హసన్ నజరల్లా బీరూట్లోని తన హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి తలదాచుకున్నాడు అన్న సమాచారం రాగానే IAF-ని అలర్ట్ చేశారు. ఈ ఎయిర్ బేస్ నుంచి 6 F-15లు గాల్లోకి లేచాయి. అన్ని F-15లు కూడా జేడిఏఎం జీబీయు బంకర్ బ్లాస్టర్ బాంబులను మోసుకు వెళ్ళాయి. జేడిఏఎం జీబీయులు బరువు ఎక్కువగా ఉండటం వలన అవి మిగతా ఎలాంటి మిసైల్స్ని తీసుకెళ్ళవు కనుక భూమి నుంచి కానీ, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ నుంచి కానీ, దాంతోపాటుగా రక్షణ కోసం మరో 2 F-35లు వెంట వెళ్ళగా కొద్ది నిమిషాల్లోనే లెబనాన్ రాజధాని బీరూట్ చేరుకున్న F-15లు సరిగ్గా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ మధ్యలో ఉన్న భూగర్భ బంకర్ మీద దాడి చేశాయి. మొత్తం 6 JDM GBU బంకర్ బాస్టర్ బాంబులను వేశాయి F-15లు. 6 బాంబులు కూడా ఒకదాని వెనుక కొద్ది సెకండ్ల విరామంలో బంకర్ మీద పడ్డాయి. మొదటి బాంబు 20 అడుగుల కాంక్రీట్ని తొలుచుకుంటూ పేలితే దాని వెనకే వచ్చినటువంటి 2వ బాంబు మరింత లోతుగా వెళ్ళి పేలింది. మొత్తం 6 JDAM GBU బంకర్ బస్టర్ బాంబులు ఒకదాని వెనుక ఇంకొకటి ప్రయోగించడం తెలివైన పనిగా పరిగణించవచ్చు. ఎందుకంటే హెజ్బుల్లా 80 అడుగుల మందంతో కాంక్రీట్ స్లాబ్ వేసినా 4 JDAM లు ఒకదాని వెనుక ఒకటి వెళతాయి కాబట్టి అవి కాంక్రీట్ని తొలుచుకుంటూ వెళ్ళి మిగతా 2 బాంబులకి త్రోవ చూపిస్తాయి అడుగు భాగానికి. 6 JDAM GBU పేలిన విధం ఎలా ఉంది అంటే ఆ ప్రాంతంలో భూమి ప్రకంపనలు రిక్టర్ స్కేల్ మీద 3.2గా నమోదైందట. దుమ్ము, ధూళితో కూడినటువంటి పొగ మేఘాలు కమ్ముకున్నాయి ఆ ప్రాంతమంతట. భూగర్భ బంకర్లో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా బ్రతికే అవకాశం లేదు సరికదా. కనీసం ఎముకలు కూడా వేడికి కనబడకుండా పోయాయి. హజ్రీం ఎయిర్బేస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అమిచాయ్ లెవిన్ మాట్లాడుతూ, ఇది చాలా టెక్నికల్గా సంక్లిష్టమైనటువంటి మిషన్, ప్రతి సెకండ్ కూడా విలువైనది, కష్టమైనది. ఎందుకంటే F-15 ఫ్లీట్ ఎలాంటి రక్షణ లేకుండా దాడికి వెళ్ళే, కానీ బీరూట్లో మాకు ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వలేదు అని చెప్పారు. హసన్ నజరుల్లాహ్ మరణంతో హెజ్బుల్లా అంతరించిపోయినట్లే అని అనుకోవచ్చు. మధ్య ప్రాచ్యంలో జియో పాలిటిక్స్ అనేవి అనూహ్యమైన మార్పులకు లోనవుతూ ఉన్నది అని అనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. హెజ్బుల్లా చీఫ్ నజరల్లాహ్ మరణించిన వెంటనే ఈ హసన్ ఖలీల్ యాసిన్ని హెజ్బుల్లాకి కొత్త చీఫ్గా నియమించారు. కానీ కొద్ది గంటల్లోనే హసన్ ఖలీల్ యాసిన్ని కూడా చంపేసింది IDF.
హిజ్బుల్లా చరిత్రలో అతి తక్కువ కాలం అంటే 7 గంటలు మాత్రమే ఈ టెర్రర్ గ్రూప్కి చీఫ్ కమాండర్గా ఉన్నాడు. అటు చూసుకుంటే ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చింది. May 19, 2024 అజర్బైజాన్ సరిహద్దుల్లో అతడు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ కూలిపోయిన సంగతి మనందరికీ తెలిసిందా. అందులో ఆయన చనిపోయాడు. అయితే హెలికాప్టర్ ప్రమాదం మీద ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. అయితే ఇబ్రహీం రైజీ కూడా పేజర్ వాడేవాడంట. ఆ రోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు కూడా కూలిన శిథిలాలలో కాలిపోయిన పేజర్ కూడా దొరికింది. కానీ అది హెలికాప్టర్ కూలడం వలన చెలరేగిన మంటలలో కాలిపోయి ఉండవచ్చు అని అనుకున్నారు. అయితే ఇప్పుడు కొంత చిక్కుముడి వీడింది అని కూడా అంటున్నారు. ఎలా అంటే మొన్న జరిగినటువంటి పేజర్స్ పేలుళ్ల ఘటన వల్ల ఇబ్రహీం రైజీ అలాగే వ్యక్తిగత బాడీగార్డ్ ఇద్దరు కూడా అజర్బైజాన్ వెళ్ళేటప్పుడు ఒకే హెలికాప్టర్లో ప్రయాణించారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు మాత్రం రైజీ బాడీగార్డు వేరే హెలికాప్టర్లో ఎక్కాడు. అంటే రైజీ హెలికాప్టర్ కూలిపోతుంది అని బాడీగార్డుకి ముందే తెలిసి ఉండొచ్చు. ఇబ్రహీం రైజీ వాడుతున్నటువంటి పేజర్లో ట్రోజన్ హార్స్ ఉండి ఉంటుంది. ఆ పేజర్ పేలిపోవడం వలన పైలట్ హెలికాప్టర్ని కంట్రోల్ చేయలేకపోవడంతో కూలిపోయి ఉండవచ్చు. ఇన్నింటి పరిస్థితుల నడుమ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ తన ముఖ్య అనుచరులతో ఒక రహస్య ప్రదేశానికి వెళ్ళిపోయాడు భయంతో. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగిస్తూ నేరుగా ఆయతుల్లా అలీ ఖమెనీకి తీవ్ర హెచ్చరిక చేశాడు. మరి తర్వాత ఏం జరుగుతుందనే విషయానికి వస్తే నేరుగా ఇరాన్లోని అణు రియాక్టర్ల మీద దాడి చేయొచ్చు. IRGC అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్, వీటికి ఆదేశాలు ఎవరివ్వాలి, ఇదంతా కూడా అయోమయంగా ఉంది ప్రస్తుతానికి ఇరాన్లో. నడిమిట్ల సౌదీ అరేబియా స్టాండ్ ఏంటి, మరి ఇది చాలా కీలకం కదా. దీని గురించి కూడా మనకి సమాచారం ఏంటంటే పాలస్తీనా సమస్యతో మాకు సంబంధం లేదు అని చెప్పేసి సౌదీ ప్రిన్స్ సల్మాన్ తేల్చి చెప్పేశాడు. మాకు మా దేశ పౌరులే ముఖ్యం, మాకు మా దేశమే ముఖ్యం అంటూ ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. సౌదీ అరేబియాలోని మసీదుల్లో పాలస్తీనా గురించి ప్రార్థనలు చేయడం మీద కూడా నిషేధం విధించాడు ఆయన. పాలస్తీనా మీద ఎలాంటి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు చేయడం మీద కూడా నిషేధం విధించాడు. నెల రోజుల క్రితం ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమెనీ జోర్దాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాలకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఇప్పుడు పారిపోయి దాక్కున్నాడు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్కి మీ దేశాలు గనక మీ ఎయిర్ స్పేస్ వాడుకోవడానికి అనుమతిస్తే దాడులు చేస్తామని హెచ్చరిక సారాంశం. UAE, సౌదీ, ఈజిప్ట్ దేశాలు అలీ ఖమెనీ హెచ్చరికని లెక్క చేయలేదు. జోర్డాన్ మాత్రం తమ ప్రతినిధిని టెహరాన్ పంపించి నచ్చజెప్పాలని చూసింది. ఇక ఇజ్రాయెల్తో వైరం పెట్టుకోవద్దని చెప్పింది. అలీ ఖమెనీ ససేమీరా అన్నాడు. ఇప్పుడు అదే అలీ ఖమెనీ రహస్య బంకర్లో దాక్కున్నాడు. మన దేశంలో, ఉత్తర భారతదేశంలో, కశ్మీర్లో కొందరిని మతపిచ్చితో రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రదర్శనలు చేయిస్తూ ఉన్నారు. దీని వెనుక కొన్ని పార్టీలు, ఈ దేశపు జాతీయ పార్టీలే ఉన్నాయి అనేది అనుమానం. మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. మక్కా మదీనాలో ఉన్నటువంటి సౌదీకి కూడా పట్టని సమస్య మన దేశంలోని కొందరిలో ఎందుకు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాదు కాదు, అందరికీ తెలిసినటువంటి సమాధానంతో కూడుకున్నటువంటి ప్రశ్న. దీనంతటికీ కారణం ఎవరు? మనది కాని సమస్యని మనది అన్నట్లుగా బూచిలాగా భూతద్దంలో పెట్టి చూపించి ఈ దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి గల కారకులు ఎవరు అని అనుకుంటున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ సమాచారం నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.